హాయ్ అండి, ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన 1/2 కిలో బాస్మతి రైస్ అన్నమాట అండి. ఇలా కడిగేసి నానబెట్టుకుని ఉంచుకోవాలండి 1 అవర్. అలాగే 1/2 కిలో చికెన్, 1/2 కిలో రైస్ కి 1/2 కిలో చికెన్ వేసుకుంటేనే దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది అనమాట అండి. అలాగే ఇవి 1-2 ఇలాచీ, దాల్చిన చెక్క అండి, ఇది జాజి పువ్వు, స్టార్ ఫ్లవర్ అండి ఇది, ఇది మరాఠీ మొగ్గ, 2 పలావాకులు, 1/5 లవంగాలు అన్నమాట అండి. ఇవి వాటర్లో వేసుకోవడానికి కొద్దిగా మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 బిర్యానీ ఆకు, 4 మిరియాలు, 2 ఇలాచీ, 2 లవంగ మొగ్గలు, 1 చెక్క అన్నమాట అండి. అలాగే 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుని దీంట్లో మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం కలుపుకోవాలన్నమాట అండి. ఇవి ఆనియన్స్ కొద్దిగా పెరుగు మ్యారినేట్ చేసుకుందామండి. ముందుగా కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ అండి. మీ రుచికి సరిపడగా వేసుకోవచ్చండి అన్నీని. 3 టేబుల్ స్పూన్ కారం అండి. అలాగే లెమన్ జ్యూస్ అండి. త్రీ టేబుల్ స్పూన్ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1/2 గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ అన్నమాట అండి. అలాగే బిర్యానీ మసాలా పౌడరు కొద్దిగా వేస్తున్నానండి, 1/2 టీ స్పూను. అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొంచెం నెయ్యి అన్నమాట అండి. బటర్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి. ఇవ్వండి, చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ కలిపి ఇందులో వేసుకోవాలండి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట అండి. ఇలా కలిపేసుకుని 1 అవర్ ఉంచుకుందాం అండి. ఇలాగా 1 అవర్ ఉంచుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలన్నమాట అండి. ప్యాన్ పెట్టుకుని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోవాలన్నమాట అండి. నెయ్యి ఆయిల్ హీట్ అయిందండి. ఉల్లిపాయలు వేసుకుందాం, కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకుంటా ఉండాలన్నమాట అండి, కలుపుకుంటూ. ఇవి గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యాక అప్పుడు నెక్స్ట్ చూద్దామండి. ఈలోగా మనం రైస్ అనేది బాయిల్ చేసుకోవాలండి. ఇవ్వండి, పక్కన స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నానండి. 1 గ్లాసు రైస్ కి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. 2 గ్లాసులు రైస్ కి 6 గ్లాసులు వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇవ్వండి, ఈ రైస్ లో, ఈ వాటర్ లో మిరియాలు, లవంగాలు, చిన్న చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా కొత్తిమీర, షాజీరా ఇవన్నీ కొంచెం వాటర్ లో వేసేయాలండి. ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ కడిగి ఉంచుకున్న రైస్ ఇందులో వేసేయాలన్నమాట అండి, వాటర్ లో. నెక్స్ట్ ఇదే వాటర్ లో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. అలాగే కొద్దిగా నిమ్మరసం. ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసి చూపిస్తానండి. ఇవ్వండి, ఇవి ఇలా గోల్డ్ కలర్ లో ఫ్రై అయ్యాక కొన్ని తీసేసుకుందామండి. ఇవి ఈ ఉల్లిపాయ ఉన్నాయి, సగం ఫ్రై అయిన ఉల్లిపాయ తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పలావ్ సామాన్లు. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే చికెన్ కూడా వేసుకోవాలన్నమాట. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. వాటర్ ఇలా బాయిల్ అవుతుండగా ఈ రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట అండి. ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి.
వేసేసుకుని 70% కుక్ అవ్వాలన్నమాటండి రైస్ అనేది ఈ రైస్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాటండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అది బా బాయిల్ అయ్యాక చూపిస్తాను ఎలా చేయాలో ఇగోండి రైస్ అనేది కుక్ అయిపోయిందండి ఇలా చెక్ చేసుకోవాలన్నమాటండి మనం చూడండి ఇలా అంటే ముక్క అవుతుంది ఇప్పుడు 80% కుక్ అయిపోయిందన్నమాటండి ఇప్పుడు వాటర్ తీసేసుకుందాం దీని నుంచి ఇగోండి ఇలాగా స్ట్రైనర్ తో మనం దానిది వాటర్ అనేది డ్రైన్ చేసుకోవాలన్నమాటండి ఇప్పుడు ఈ రైస్ అనేది ఈ చికెన్ ఇలాగా సమంగా చేసుకుని ఈ రైస్ అనేది ఇందులో వేసుకోవాలన్నమాటండి లేయర్ లేయర్ల కింద వేసుకోవాలి ఒక లేయర్ కింద వేసుకోవాలి ఇలాగా गरम मसाला पाउडर बिर्यानी पाउडर अलागे ब्राउन आनियन्स वेप पेट्टुकुन्नां कदंडी सकम अंदुलो चिकन लो वेसां सकम इंदुलो वेयालन्नमाट अलागे कोद्दिगा कोत्तिमीर मल्ला ई रैस कूडा इंदुलो वेसुकोवालंडी मिगिलिन बिर्यानी मसाला पौडर गरम मसाला पौडर वेसुकोवालंडि वेसुकोनि ब्राउन आनियन्स कूडा वेसुकोवालि अलागे कोत्तिमीर अलागे ई रैस बॉयल चेसिन वाटर उंदि कदंडि अदि ओक चिन्न ग्लास वाटर कि इला पोसुकोवालन्नमाटंडि अंते अंडि మనం ఇది మూత పెట్టేసుకుందాం ఇంకా సిల్వర్ పేపర్ ఉంటే అది పెట్టుకోవచ్చండి నేను సిల్వర్ పేపర్ లేదు అందుకని ప్లేట్ అనేది పెట్టాను అన్నమాటండి దీనిపైన మనం బాయిల్ రైస్ లో నుంచి వచ్చిన వాటర్ ఉంటది కదండి ఆ వాటర్ అది పెట్టేసుకోవచ్చు ఇలా వెయిట్ అంతేనండి హై కొద్దిగా సిమ్ కి హై కి మధ్యలో ఉంచాలండి లో ఫ్లేమ్ కి హై ఫ్లేమ్ కి మధ్యలో పెట్టుకోవాలన్నమాట అంతేండి ఒక 20 నిమిషస్ ఇలా ఉంటే కుక్ అయిపోద్దండి అంతను ఇగోండి అట్ల pan పెట్టాను అది దోసల pan అన్నమాటండి దానిపైన ఈ బౌల్ అనేది పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి మాడకుండా దమ్ అవుతదన్నమాటండి బిర్యానీ అనేది అదే సిల్వర్ పేపర్ లేదు గనుక నేను ఇలా ప్లేట్ పెట్టి దానిపైన ఈ రైస్ లో వాటర్ బరువు పెట్టానన్నమాటండి రైస్ అనేది బా కుక్ అవుద్దని మీరు సిల్వర్ పేపర్ ఉంటే సిల్వర్ పేపర్ క్లోజ్ చేసుకోవచ్చుండి 20 మినిట్స్ అయిపోయిందండి కుక్క విందులు ఏదో చూద్దామండి పెట్టి 20 మినిట్స్ అవుతుంది ఇదిగోండి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి ఇదిగోండి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందన్నమాటండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత కరెక్ట్ గా వచ్చిందో చూసారా బిర్యానీ అనేది చికెన్ దమ్ బిర్యానీ అన్నమాటండి నా ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ బై బై